నమస్తే అండి, ఇదిగోండి బొప్పకాయలు చూడండి. నేల మీద వేసాను, కుండీలో నుంచి తీసి ఫస్ట్ టైం కోస్తున్నారు అంకులు. 3 కాయలు బండిని. బొప్పాయిలు చాలా రేటు ఉంటున్నాయి. మనం ఆర్గానిక్గా పండించుకుని భలే స్వీట్గా ఉంటాయి. నేను కుండీలో కూడా కాంచానండి. ఇది విత్తనంతో పెట్టిన చెట్టు. నేను ఆ పైన ఉన్న ములక్కాయ కొద్దామనండి. ఇదిగోండి ఇట్లా కర్రకి మామిడికాయలు కోసే రాడ్ ఉంది కదా, ఈ రాడ్కి ఇదిగోండి ఇట్లా జాయింట్ చేశాను. చూద్దామండి కొయ్యగలుగుతానో లేదో. ఇది కనపడల ఇందాక. ఇందాక కనపడల ప్లస్ బాగున్నాయి ఇక్కడ చూపి. సరే ఇగో వంకాయలు కోసుకుందామండి. వంకాయలు ఉన్నాయి కోస్తాను. మనం ఎప్పుడైనా హార్వెస్ట్ చేసిన కొద్దికి బాగా వస్తాయి. ఆంటీ గారు మీరు మహాగ్రో సాయిల్ మిక్సీలో మీరు ఇచ్చే పోషకాలు ఇస్తారా అని అడిగారు. అవునండి ఇదిగోండి ఇస్తానండి. నేను చూపిస్తున్నా అండి ఒక్క నిమిషం. ఇదిగోండి ఈ రెండు మహాగ్రోనే, కాకపోతే నేను చేసుకునే లిక్విడ్స్ మట్టికి ఇస్తాను. నాకు అవి ఇస్తేనే బాగా వస్తున్నాయండి. నేను ఎందుకు మహాగ్రో తీసుకున్నానంటే లైట్ వెయిట్ చేశాను. యాపిల్ మొక్కలకి అన్నిటికీ లైట్ వెయిట్ చేసుకొచ్చాను కాబట్టి నేను మహాగ్రో తీసుకున్నాను సాయిల్. కనపడవండి బాబు, ఎక్కడెక్కడో ఉంటాయి వంకాయలు మట్టికి. ఇవి ఓల్డ్ వంకాయలు చెట్లు, మనకి బాగానే వస్తున్నాయి అందుకని నేను ఇంకా తీయలేదు. తెల్ల వంకాయలు కూడా కాస్తున్నాయి. తీసేద్దాము అంటే ఇట్లా 4-5 కాయలు వచ్చినా మనకి మంచిగా కూరక అయిపోతాయి కదండి. ఇదిగోండి ఎంత బాగా వస్తున్నాయి చూడండి. ఇదిగోండి ఇవ్వండి, ఇవి కూడా కోసుకోవచ్చు. ఇగోండి ఇక్కడ గులాబీలు చూడండి, అసలు ఈ రెడ్ కలర్ ఎంత అందంగా వస్తున్నాయో, ఎంత అందంగా ఉన్నాయో మొగ్గలు. భలే పోస్తున్నాయండి. ఇదిగోండి కనకాంబరాలు స్టార్ట్ అయిపోయినాయి, కనకాంబరం పూలు.
ఇటు చిక్కుడుగాయలు ఉన్నాయి, కోసుకుందామండి. వంకాయ చిక్కుడుగాయ కలిపి ఫ్రై చేస్తే అసలు ఆహా ఏమి రుచి అన్నట్టు ఉన్నాయండి. నిన్న తోటకూర కోసాను కదా, నిజంగా పప్పు తోటకూర వండుకుంటే అసలు ఎంత బాగుందో. ఇక్కడ ఉన్నాయి, బాగానే కాస్తుందండి. ఓ రెండు చెట్లైనా చిక్కుడు చెట్టు ఇప్పుడు బాగా వస్తాయి. శీతాకాలం కదా, శీతాకాలం చిక్కుడుగాయలు మంచిగా వస్తాయి. నాకు ఈ విత్తనం నచ్చింది. వంకాయ చిక్కుడుగాయ ఫ్రై చేసేస్తా ఈరోజు. ఇదిగోండి 4 వంకాయలు వేసి వేసామంటే ఒక పూటకు వచ్చేస్తాయి. ఇవన్నీ పెట్టాను, లేట్గా పెట్టాను ఈసారి. ఇదిగోండి ఇవన్నీ కాస్తున్నాయి. నాటు చిక్కుడండి, ఒకే ఒక్క మొక్క అన్నీ. ఇదిగోండి పిందెలు ఒక్కరోజు వస్తాయి మనకి. ఇదిగోండి గుత్తులు బాగా వస్తున్నాయి. ఇదంతా పువ్వే, బాగుంది. పచ్చిమిర్చి కూడా వస్తున్నాయండి. కాపు అయిపోయినాక మరలా నేను మైక్రో న్యూట్రియంట్స్ స్ప్రే చేయాలి. మీకు చూపిస్తాను మైక్రో న్యూట్రియంట్ ఈసారి ఏమి స్ప్రే చేస్తాను అనేది. కంపల్సరీ మైక్రో న్యూట్రియంట్స్ చేయాలి 15 రోజులకి ఒకసారి. ఇదిగోండి పాలకూర ఎంత బాగా వస్తుంది చూడండి. ఇక్కడ పాలకూర, ఇది పాలకూరే. ఈ రెండు మళ్ళీ చుక్క కూర వేసాను. ఇదంతా బీన్స్ తోట. అసలు అన్నీ కాయలేనండి, ఏ చెట్టు చూసినా కాయలే ఉన్నాయి. మనకి ఈసారి బీన్స్ మంచిగానే అవుతాయి హార్వెస్ట్. ఇదిగోండి వంకాయలు కోసుకుందాం. ఇట్లా కింద ఉండి ఆకులు తీసేస్తారు అంకులు నిదానంగా, తెలుసుగా మీకు. ఇదిగోండి ఎట్లా ఉన్నాయి చూడండి. నల్ల వంకాయే మనకి లావుగా బాగా లావు వస్తున్నాయి, మిగతా అవన్నీ ఇట్లాగే ఉంటాయి. ఈ సైజే వస్తాయి నల్ల వంకాయలే. ఇదిగోండి అసలు ఏం కాస్తుందండి ఈ చెట్టు. మీకు హార్వెస్ట్ ఇదిగోండి. ఇవేమో తెల్ల వంకాయలు, తెల్ల వంకాయలు వస్తున్నాయి. అటు వెళ్ళి జ్యూస్ వస్తాయి. ఇంకేమన్నా ఉన్నాయేమో. ఇదిగోండి ఇట్రండి అబ్బా, ఇట్రండి. ఏం కాసిందండి, ఏం కాసింది. ఆంటీ గారు పురుగులు వస్తాయి మీకు కాయలకి అని అడుగుతున్నారు. మీరు ఈపిఎన్ స్ప్రే చేయండి, మొక్క మొదట్లో వేయండి. ఈపిఎన్ వేస్తే మనకి పురుగు సమస్య ఉండదు. ఇదిగోండి నేను ఇచ్చే పోషకాలు సూపర్ పోషకాలు. సాయిల్ మిక్స్ అయితే నేను మొన్న కలిపాను కదా. అసలు ఇది చూడండి ఎట్ట ఉంది. అంకులు భలే మెచ్చుకున్నారు ఈసారి నీ సాయిల్ మిక్సింగ్ చాలా బాగుంది, మొక్కలన్నీ భలే గ్రోత్ వస్తున్నాయని. ఎంత బాగా గ్రోత్ వస్తున్నాయో, ఏ మొక్క చూసినా అట్లాగే ఉందండి. చాలా బాగా పనిచేసింది. గానక చెక్కలు, గానక చెక్కలు ఎక్కడ దొరుకుతాయి అని అడుగుతున్నారు. మీకు గానక తీసే మిల్లు దగ్గర తీసుకోవచ్చు. నేను సాడస్ట్ అన్నీ కలిపాను కదా, అసలు ఎట్ట ఉందో చూడండి. మనం పొలాల్లో ఉన్నట్టే ఉంది తోట నిజంగా. సాయిల్ మిక్స్ లైట్ వెయిట్, పట్టుకుంటే ఈజీగా ఉంది. నాకైతే బాగా నచ్చింది, చాలా హ్యాపీ అనిపిస్తుంది మొక్కలను చూస్తుంటే. ఇదిగోండి ఇంకేం కోయినా అని ఆలోచిస్తున్నా. బచ్చల కూర కోసుకుందామండి. నారింజకాయ కూడా ఉందండి, ఫస్ట్ నారింజకాయ కోసేద్దాం. పండిపోయింది నారింజకాయ. ఎంత బాగుంది అసలు. మొన్న కాయ నేనే తిన్నా, అంకులు నువ్వే తినమన్నారు.
అసలు ఇసలు కొత్తిమీర చూడండి, నాకే హ్యాపీగా అనిపిస్తుంది. కొంచెం కొంచెం కోసుకోవచ్చు, కాకపోతే ఈసారి ఒకేసారి హార్వెస్ట్ చేయాలని అట్లా ఉంచా కొత్తిమీర. ఇది ఉన్న నేను టమాటా, ఇది నాటు టమాటా, నాకు ఇత్తనానికి కావాలి. నాటు టమాటాకి ఉన్నంత టేస్టు మనకి హైబ్రిడ్ టమాటాలకి ఉండవండి. నాటు టమాటానే చాలా బాగుంటాయి. బచ్చలగూర మట్టి బాగా వస్తుంది. అంకుల్కి రామాఫలం అంటే ఇష్టం అండి, ఆ టేస్ట్ బాగుందని అంకులు ఆ రామాఫలం చెట్టు, కొన్ని చెట్లు ఉన్నాయి అంకులకి నచ్చిన చెట్లు, ఆ చెట్లను మట్టికి భలే చూసుకుంటారు అంకులు. సౌండ్ వెనకమాల స్లాప్ వేస్తున్నారు. కింద బొప్పకాయలు ఉన్నాయి, వెళ్దాం కిందకి వెళ్దాం. ఇగోండి అన్నీ ఈసారి గుత్తులు గుత్తులు వస్తున్నాయి. ఇగోండి నిమ్మకాయలు, మన చెట్టు నిమ్మకాయలు మర్చిపోయి నిమ్మకాయ పులిహోర చేసి మా పక్క కూరగాయల షాప్కి వెళ్తే, ఆంటీ మీ ఇంట్లోనే నిమ్మకాయలు ఉంటే మా దగ్గరికి వచ్చావేంటి అని నాకు అప్పుడు గుర్తొచ్చినాయి. నాకు ఐడియా రాత్రిపూట 9 భలే నవ్వు వచ్చింది ఆ పాప అలా అడగంగానే. నిజంగానే మన ఇంట్లో ఉన్నాయిగా అనుకున్నాను. ఇగోండి ఇక్కడ ములక్కాయలు కూడా ఉన్నాయి, తీసుకుని కిందకి వెళ్ళిపోదాం. ఈ కలర్స్ చూసారా, భలే మంచి కలర్స్. ఎల్లో, ఇదేమో రెడ్, ఇది ఆరెంజ్. ఈ ములక్కాయ మట్టికి ఏమి టేస్ట్ ఉంటుందో, అసలు భలే టేస్ట్ ఉంటుంది. కిందకి వెళ్దాం పదండి, అట్లాగే కొత్తిమీర చూసుకుంటే వెళ్దాం పదండి. ఏం పెరుగుతుంది కొత్తిమీర, రండి. కొంచెం కుండీల్లో ఎండిపోతే పసుపు అల్లం కూడా తీసేసానండి. ఇదిగోండి ఇట్లా ఆరబెట్టుకున్నా. ఇదిగోండి అల్లం, ఇవన్నీ చూపించాలి మీకు, ఇక్కడ చూపిస్తా. ఇదిగోండి ఇట్లా ఆరబెట్టా తీసి, అల్లం అండి ఇదంతా. అల్లం వచ్చింది మనకి ఇంత అల్లం, నేను తీసేటప్పుడు మీకు చూపించలేదు. ఇదిగోండి ఇది పసుపు, కొంచెమే తీసాను పసుపు. ఇది ఆరబెడితే మంచిగా ఉంటుంది, ఇది భలే అల్లం భలే వాసన వస్తుంది, అసలు మంచి వాసన అల్లం పసుపు. ఇది ఒక కుండీలో ఉంటే తీసేసాను. ఇవన్నీ చూసారుగా ఎంత వచ్చినాయో. ఏం చేస్తున్నానంటే 2 బయటే ఆరబెట్టుకుందాం, ఆరబెడితే మంచిగా ఉంటుందని బయటే ఆరబెడుతున్నా, ఇట్లా పెట్టేస్తున్నా. అల్లం బాగానే వచ్చింది, కొంచెమే పెట్టండి. అసలు అల్లం వాసన ఎంత మంచి వాసన. వంకాయ చిక్కుడుగా ఎగిరేస్తానండి, చాలా బాగుంటుంది. అసలు ఎంత ఫ్రెష్గా ఉంటుందో, 4 వేస్తే చాలు. ఇదిగోండి ఇక వంకాయ గురించి చెప్పే పనే లేదు, ఆహా ఏమి రుచి అనాల్సిందే వంకాయల్లో. చూసారా ఈరోజు హార్వెస్ట్, బచ్చల కూర, నిమ్మకాయలు, ములక్కాయలు, నారింజకాయ, బొప్పకాయలు, వంకాయలు, పచ్చిమిర్చి, చిక్కుడుగాయ.
హ్యాపీ కదండి. ఇది నేల మీద పెట్టినవి, నేను కుండీలో పెట్టినవి, కుండీలోనే చూపిస్తాను. మనకు నేల మీద ఎక్కువ మొక్కలేమీ లేవు మన దగ్గర. మామిడి, సపోటా, బొప్పాయి, దానిమ్మ నేను పెట్టినవి చిన్న ఉసిరి. ఈ మధ్య లక్ష్మణ ఫలం, రామఫలం పెట్టాను, కానీ అవి ఎట్లా వస్తాయో తెలీదు. కుండీలో మొక్కలే చాలా బాగుంటాయి. అసలు ఈ ములక్కాయ కూర తిన్నామంటే ఇక చెప్పే పనే లేదు, అంత టేస్ట్. వంకాయ ములక్కాయ కూడా బాగుంటుంది కాంబినేషన్, పాలు పోసి వండుకుంటే. మన ఛానల్లో ఉన్నాయండి, నేను వండిని ఉన్నాయి, వంకాయ ములక్కాయ, ఈ ములక్కాయ పాలు పోసినవి చూడండి. హ్యాపీ అనిపిస్తుందండి. ఇంతకంటే ఇంకేం కావాలి మనకి? మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను. ఓకేనా అండి? ఉంటానండి, బై అండి.